ఇంకో మాట, సభలోన పక్షమ్ము పలుకడే రాజు. పూర్వం గ్రామాల్లో పంచాయతీలు ఉండేవి, పెద్దవాళ్ళు కూర్చునేవారు, ఏదైనా తగాదా వస్తే పెద్దవాళ్ళు కూర్చుని పంచాయతీ చెప్పేసేవారు ఖచ్చితంగా. ఇప్పట్లాగా ఇన్ని న్యాయస్థానాలు, ఒక్కో కేసు 25 ఏళ్ళు 30 ఏళ్ళు సాగదీయడం, గొడవలు అప్పుడు లేవు. పల్లెటూళ్ళలో పెద్ద మనుషులు ఉండేవారు, కరణం గారు, మునసభ గారు ఉండేవారు. వాళ్ళు చాలా ధర్మంగా ఉండేవారు, చాలా పద్ధతిగా ఉండేవారు. ఎలాగైనా సరే ధర్మానికి పిల్లలు అందరినీ ఒప్పించేవారు. ఒప్పుకోకపోతే ఆకాశరావన్న మాట కూడా ఉపయోగించేవారు తెలుసా. ఆకాశరావన్న ఆకాశరావన్న అంటారు తెలుగులో జాతీయం. ఆ మాట ఎందుకు వచ్చిందంటే, ఓ పెద్ద మనిషి మునసభ గారు రామాలయం దగ్గర అరుగు మీద కూర్చుని తీర్పు చెబుతున్నట్ట, చెబుతుంటే ధర్మం ఏమిటో చెబుతున్నాడు, కానీ ఒప్పుకోవట్లేదు. ఒకడు ఒప్పుకుంటాడు కానీ ఇంకోటి ఒప్పుకోడక, ఎవడికి నష్టం జరిగిందో వాడు ఒప్పుకోడు. ఒకడు ఒప్పుకుంటున్నాడు, రెండో వాడు ఒప్పుకోవట్లా. వీడిని ఒప్పించడం కోసం ఆయన ఏం చేశాడు అంటే, సరే ఇంక నేను చెప్తే మీరు వినడం లేదు కదా, తెల్లారేసరికి రామచంద్రమూర్తి ఏం చెబుతాడో అది వినాలి, రాముడికి అప్పగించేద్దాం ఈ విషయం అన్నాడు. అందరూ అంతే, రాముడు చెప్పినట్టు విందాం, దేవుడు చెప్తే వినాలి కదా, అది రామాలయం. అందుకని వెళ్ళిపోయారు. రాత్రిపూట మునసభ గారు తెలివిగా ఏం చేశాడంటే, నౌకర్ని పిలిచాడు, తాను చెప్పదలుచుకున్న విషయాన్ని ఒక కాగితం మీద రాశాడు, ఆ కాగితాన్ని మడతలు పెట్టాడు. ఒరే రామాలయం దగ్గర ఉండే రావి చెట్టుకి పైన కొమ్మ గుచ్చే అని చెప్పాడు. రాత్రి 1 గంటకి పంపించాడు వాడిని, గుచ్చేశాడు, అయిపోయింది. అది ఎవరికీ తెలియదు, ఆ నౌకర్కి మునసభ గారికి తప్ప. ఈయన పొద్దున్నే తీర్పు చెప్పడానికి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఓ 1/2 గంట అయ్యాక, శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వజరత్న దీపం అజానుమాకు అరవింద దళాయ దక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని రాముడి మీద ఉన్న పద్యాలన్నీ పాడాడు, శ్లోకాలన్నీ పాడాడు. అయిన తర్వాత రామచంద్రమూర్తి, నువ్వు చెప్పాలి తప్ప తీర్పు ఎవరు చెప్పలేరయ్యా అని పైకి చూశాడు. ఒరే అక్కడేదో చీటీ కనపడుతోందిరా అన్నాడు. రాత్రి ఈయన పెట్టిన చీటీ ఏది, అక్కడేదో చీటీ కనపడుతోందిరా, అందుమీద రామచంద్రమూర్తి తీర్పు ఉందేమో అని నౌకర్ని పంపించి చెట్టు ఎక్కించాడు. ఆ చీటీ తీయించాడు. అందులో ఏముంది, ఈయన అనుకున్న తీర్పు రాసి ఉంది, కిందేముంది, ఆకాశరావన్న అని రాసి ఉంది. ఆకాశరావన్న అనే మాట అప్పటి నుంచి వచ్చింది. ఆకాశంలో రాముడు రాసిన మాట ఇదే అని చెట్టు మీదకి పెట్టేశాడు కాబట్టి రామన్న అని రాసి ఆకాశరావన్న అన్నారు. అప్పటి నుంచి మనకు ఎవరైనా పేరు రాయకుండా ఉత్తరం రాస్తే ఆకాశరావన్న ఉత్తరం అనే మాట.